డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఎంఎన్సీలో జాబ్స్ ఉంటాయా? చాలామంది స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఇదే, సార్ ఈ కోర్స్ నేర్చుకున్నాక నేను పెద్ద పెద్ద ఎంఎన్సి యాక్సెంచర్లో జాబ్ కొట్టాలి, గూగుల్లో జాబ్ కొట్టాలి, విప్రోలో జాబ్ కొట్టాలని అంటాం. నేను ఏం చెప్తా అంటే, సాఫ్ట్వేర్లో అయితే ఓకే, ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్లో నువ్వు ఎంఎన్సీలో చేయకపోవడం బెటర్. ఎందుకు అంటే, ఇప్పుడు ఎస్పెషల్లీ యాక్సెంచర్ విప్రో లాంటి కంపెనీస్లో నీకు ఒక మోడ్యూల్ పైనే ఉంటుంది నాలెడ్జ్, దాని మీదే వర్క్ చేయాలి. బట్ బీయింగ్ అ డిజిటల్ మార్కెట్లో మీరు 360 డిగ్రీస్ పనిచేయాలి కదా. ఓకే, అలాంటప్పుడు ఒక ఏజెన్సీలో పనిచేశారనుకోండి, వాళ్ళు మీకు మొత్తం నేర్పిస్తారు, డిజైనింగ్ చేయమంటారు, ఎస్ఈఓ చేయమంటారు. యూ షుడ్ యాక్సెప్ట్ మోర్ వర్క్. ఇక్కడ వచ్చేవాళ్ళు ఎలాంటి మెంటాలిటీ ఉండాలంటే, నాలెడ్జ్ కోసం రండి సార్, కంఫర్టబుల్ జాబ్ కావాలంటే గో టు ఎంఎన్సీ. బట్ ఫ్యూచర్ ఏంటి? మళ్ళీ నా స్టూడెంట్స్ ఎంఎన్సీలో పనిచేసి రిజైన్ చేసి వచ్చి మళ్ళీ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. ఎందుకంటే మనీ అనేది ఒక స్టేజ్ వరకే ఉంటుందండి, వర్క్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు మనీని వదిలేసి వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం ఏజెన్సీకి వస్తున్నారు అనమాట. లేదు సార్, నువ్వు ఎన్ని చెప్పినా సార్ నాకు ఎంఎన్సీ కావాలి. ఓకే, అలాంటప్పుడు నో ప్రాబ్లం వస్తుందండి. బట్ దీనికి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే నేను క్వాలిఫికేషన్ వద్దంట, కమ్యూనికేషన్స్ ఏం అవసరం లేదు, కరీర్ గ్యాప్ అవసరం లేదు అంటారు. కానీ ఎంఎన్సీలో పోవాలంట మాత్రం దెల్ చెక్ ఎవ్రీథింగ్. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ రోడ్లో నేను ఫిల్టర్ చేస్తారు. ఇఫ్ యూ థింక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ గుడ్, ఓకే, సెకండ్ డిగ్రీ అయిపోయింది, మినిమం డిగ్రీ ఉండాలి, నో బ్యాక్లాగ్స్ అండ్ నో గ్యాప్, అలాంటప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత నీ సబ్జెక్ట్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ లీస్ట్ ప్రయారిటీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కమ్యూనికేషన్ అండ్ యువర్ పర్సనేజ్ ఈస్ మ్యాటర్స్ ఫర్ యూ, యూ విల్ గెట్ జాబ్స్ అండి. చాలామంది స్టూడెంట్స్ జాబ్ చేస్తున్నారు, యాక్సెంచర్, విప్రో, మైక్రోసాఫ్ట్లో కూడా పనిచేస్తున్నారండి, వస్తుంది. బట్ ఎంఎన్సీలో కొట్టాలంటే మాత్రం ఈ రిక్వైర్మెంట్ ఉంది. గైస్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పించాలనే ఉద్దేశంతో 24 అవర్స్ వీడియో ఒకటి ఉంది అనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 అవర్ వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నర్ కదా సార్ చెప్పింది, జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా, సాఫ్ట్వేర్ వాళ్ళైనా, కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా, అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.